பிரபன் இயேசு கிறிஸ்து நாமம் பெயர்ட்ட மீக்கு அந்தரிக்கி శుభాయ్ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి విజయవాడ పండుగలు, విజయవాడ సువార్త పండుగలు దేవునికి ఎంతగానో మహిమకరంగానో అనేక మందికి దీవునికరంగా జరిగినందుకు దేవుని నామాన్ని నేను ప్రత్యేకంగా మహిమపరుస్తున్నాను. అనేక దూర ప్రాంతాల నుంచి ప్రజలు దేవుని వాక్యం కొరకు, సత్యవాక్యాన్ని వినాలని, వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి దేవుని వాక్యాన్ని విన్నారు. వారిని బట్టి నేను ఎంతగానో దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సదుపాయాలు చేయడానికి దేవుడు కృప చూపించారు. దేవుడు తన దాసులను ప్రత్యేకమైన రీతిలో వాడుకున్నారు. నిజంగా ఒక గంభీరమైన వర్తమానాలు, ఒక నూతన వర్తమానాల ద్వారా దేవుడు ప్రజల్ని దీవించారు. సో యూట్యూబ్ ద్వారా, కొన్ని లోకల్ ఛానల్స్లో కూడా లైవ్ ఇవ్వటం ద్వారా అనేకమైన దీవెని పొందామని ఇప్పటికీ కూడా ప్రయత్న వారికి అనేకమైన సాక్ష్యాలు అనేకమంది చెప్తా ఉన్నారు. అనేకమంది జీవితాల్లో దేవుడు స్వస్థతను, విడుదలను, విమోచనను, రక్షణను, యవనస్తుల్లో గొప్ప మార్పును దేవుడు అనుగ్రహించారు. దేవుని నామానికే సమస్త మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రార్థన చేసిన మీకు అందరికీ యేసునామంలో శుభాలు తెలియపరుస్తున్నాను. ఇంకను ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ దిస్ మినిస్ట్రీ. ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఇలాంటి స్వార్థ సభలు, ఉజ్జీవ సభలు, అనేకమైన కాన్ఫరెన్స్లు ఇంకా జరగాలి. అనేకమంది యవనస్తుల్లో కార్యాలు జరగాలి. అంత్య దినాల్లో సాతాడు అనేకమంది యవనస్తులను పట్టుకుంటున్నాడు. అనేక మంది కుటుంబంలో ఉన్నటువంటి భార్యను, భర్తను పట్టుకుంటూ నిత్య నరకాగిని గుండానికి తీసుకుని వెళ్ళిపోతున్న ఈ తరుణంలో స్వార్థ ప్రకటించబడాలి. కోత ఎంతో విస్తారంగా ఉంది, కానీ కోసేటువంటి వారు కొదువుగానే ఉన్నారు. దేవుని యొక్క సభలు జరగాలి, దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడాలి. అనేక మంది హృదయాల్లో దేవుడు గొప్ప పరివర్తన తీసుకురావాలి. రూపాంతర అనుభవాలు ప్రజలు పొందుకోవాలి. గొప్ప ఉజ్జీవం సంఘాలు రావాలి. చాలామంది ఈ రోజున సాతానుడు అనేక మందిని, యవనస్తుని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాడు. భయంకరమైనటువంటి పాపాలకి సాతాడు ఈ రోజున యవనస్తుని బానిసలుగా చేసి వాడుకుంటున్నాడు. వారందరూ కూడా విడుదల చేయబడాలి. నిజంగా జ్ఞానం కలిగినటువంటి వాడు ఇతరులను రక్షించునని దేవుని లేఖలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి రక్షించడం అంటే అర్థం ఏంటంటే అనేక మంది పాప బంధకాల నుంచి, నిత్య నరకాగ్ని గుండం నుంచి అనేక మంది రక్షించబడాలి. అందరూ బట్టి జ్ఞానయుక్తంగా పరిచర్యను మనం జరిగించాలి. జ్ఞానయుక్తంగా స్వార్థ మనం అందించాలి. తద్వారా అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటారు. ఈ పరిచర్యను దేవుడు ఒక ప్రత్యేక రీతిలో ఎన్నుకున్నాడు. సో ఎవరు ప్రజలు పిలిస్తే నేను ఈ విజయవాడ పట్టణానికి రాలేదు, దేవుడే నన్ను ఈ ప్రాంతానికి పిలిచారు. ఆయన సువార్త సేవ జరిగించుకుంటున్నాడు. నా పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన కార్యాలు సువార్త ద్వారా ఈ యొక్క విజయవాడ పట్టణం దేవుడు జరిగిస్తున్నాడు. ఇక పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఏదో పేరు కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, ధనార్జున కోసమో ఈ పరిచర్య జరగట్లేదు. కేవలం దేవుని నామం మహిమపరచబడాలి. ఈ సువార్త సభలు, ఈ యొక్క చర్చ్ మీటింగ్స్, అనేకమైనటువంటి ప్రైట్ టవర్ మినిస్ట్రీ కావచ్చు, టీవీ మినిస్ట్రీ కావచ్చు, మీడియా మినిస్ట్రీ కావచ్చు, యూత్ అరేంజ్మెంట్ టీవీ, యూత్ అరేంజ్మెంట్ యూత్ ప్రోగ్రామ్స్ కావచ్చు, చిల్డ్రన్ మినిస్ట్రీ కావచ్చు, ఏదో పేరు ప్రఖ్యాతులు గడించేయాలి, ధనార్జన చేయాలనేటువంటి ఉద్దేశంతో కాదు. దేవుడు మా హృదయాల్లో భారాన్ని పెట్టాడు. అనేక మందిని రక్షించాలి. అనేక మంది ఆ పాపపు కోపం ఉన్నటువంటి వారు రక్షించబడాలి. కుటుంబాలు సమైక్యత ఉండాలి, కుటుంబాలు దీవించబడాలి, దేశము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి, దేశం రక్షించబడాలని ఉద్దేశంతో ఈ యొక్క స్వార్థ సేవ ముందుకు జరగబడుతూ ఉంది. ప్రార్థించండి, రానున్న దినాల్లో విజయవాడ పట్టణంలో ఒక మంచి మందిరాన్ని ప్రారంభించాలని మేము ఆశ కలిగి ఉన్నాం. దేవుడు తగిన కాలం ఖచ్చితంగా ఇస్తాడు. ఇన్ ఈజ్ అపాయింటెడ్ టైమ్, ఇన్ ఈజ్ డ్యూ టైమ్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ అస్. ఆ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం. మీరు కూడా ప్రార్థనలు కనిపెట్టండి. ఈ యొక్క ప్రైట్ టవర్ నుంచి అనేకమైన లైవ్స్ మేము ఇవ్వబోతున్నాం. సో షార్ట్ వీడియోస్, క్వశ్చన్ అవర్, క్యూఎండే సెషన్, మీరు ప్రశ్నలు అడిగినప్పుడు దానికి ఆన్సర్స్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని ఇంకా ప్రజలకి ఒక అర్థమయ్యే రీతిలో, సో సైంటిఫిక్ అండ్ హిస్టారికల్ ఎవిడెన్సెస్తో ప్రజలకు అందించాలి. యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలనే ఉద్దేశాన్ని మేము కలిగి ఉన్నాం. ప్రోత్సహించండి, సహకరించండి, ప్రార్థించండి. ఈ యొక్క ప్రేయర్ టవర్ నుంచి నేను ఈ యొక్క మాటలు మీకు అందిస్తున్నాను. సో ఈ యొక్క ప్రేయర్ టవర్ నెంబర్స్ మీరు తీసుకోండి. ప్రత్యేకంగా ప్రేయర్ టవర్లో మీరు ప్రార్థన చేయించుకుని ఆశకరించినటువంటి వారు 888-6000-999, 888-6227-755 నెంబర్స్కి ప్రేయర్ టవర్ నెంబర్స్ మీకు ఆల్రెడీ మీకు తెలుసని నమ్ముతున్నాను. ఎప్పుడు కూడా ప్రార్థన బృందం ఇక్కడ ప్రార్థన చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు, కౌన్సిలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుని బట్టి ఈ యొక్క సదవకాశాన్ని, ఈ సర్వీసెస్ మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. దేవుడు మీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించును గాక. దేవుడు విజయవాడను, భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.